హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాబదం. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను ఎగ్దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో ఇంగ్రీడియంట్స్, కొత్తిమీర అండ్ సరిపడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బాయిల్డ్ ఎగ్స్, ఫ్రైడ్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ పుదీనా, పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి కారము సరిపడినంత అండ్ ఆయిల్ సరిపడినంత తీసుకోవాలి, పసుపు సరిపడినంత అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక ఆనియన్ తీసుకున్నాను, 1 కప్ ఆనియన్స్ అండ్ 1 కప్ టమాటోస్ అండ్ మనకు బిర్యానీకి సరిపడిన బిర్యానీ మసాలాలు అన్నీ తీసుకోవాలని, నేను ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కూడా. సో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇక్కడ, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సో ఎగ్స్ని మనం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, అందులో ఆయిల్లో చిట్కడంత పసుపు వేసి అలా మనం ఫ్రై చేసుకోవాలి. సో స్పూన్ పెడితే మనకు కడాయికి ఎగ్స్ అంటుకునే అవకాశం ఉంటుంది, సో మనం స్పూన్ పెట్టకుండా అలా చేయాలి. సో ఇక్కడ రైస్ అయితే బాయిల్డ్ అవుతుంది అనమాట మనకి బిర్యానీకి. సో చూస్తున్నాగా ఆల్రెడీ 50% మనకు అయిపోయింది. సో నేనైతే దాన్ని స్టీమ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ బిర్యానీకి ఒక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న ఆయిల్ అండ్ మసాలాలు అన్నీ వేసుకోవాలి. సో మసాలాలు అయితే మంచిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి, దాని తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి మనకు మంచిగా ఫ్రై అవ్వగానే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, ఆనియన్స్ కూడా మనకు మంచిగా ఫ్రై అవ్వాలి. సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. నెక్స్ట్ సరిపడినంత పసుపు తీసుకొని పసుపు ఫ్రై చేసుకోవాలి, పసుపు కూడా మనం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనము టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు మంచిగా కొంచెం ఉడకాలన్నమాట. ఫస్టే మనం టమాటాని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ అవన్నీ వేయక ముందుకే. తర్వాత నేను ధనియా పౌడర్ యాడ్ చేశాను అండ్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. సో కొద్దిసేపు బాయిల్డ్ అవ్వాలి కాబట్టి, సో బాయిల్ చేసుకున్న తర్వాత దానికి సరిపడినంత చిల్లీ పౌడర్ కూడా తీసుకోవాలి, కారము. సో పచ్చిమిర్చి దానికి సరిపడినంత రెడ్ చిల్లీ కూడా తీసుకోవాలి. సో పచ్చిమిర్చి నేను 2 తీసుకున్నాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో అండ్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ 1 కప్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మనం ఎలా అంటే టమాటాలు మొత్తం మెల్ట్ అయిపోవాలి అలా బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా నేను ముందే యాడ్ చేసేసుకున్నాను. సో ఎగ్ బిర్యానీ చేసేటప్పుడు టమాటా మస్ట్ అన్నమాట, ఎందుకంటే మనకు గ్రేవీ అవుతుంది టమాటోతోని. సో టమాటాలు మాత్రం ఖచ్చితంగా మనకు మంచిగా బాయిల్డ్ అవ్వాలి, అది ఖచ్చితంగా బాయిల్డ్ మంచిగా అయితేనే మనకు బిర్యానీ తినేటప్పుడు గ్రేవీ అనేది మనకు మంచిగా వస్తుంది. సో తర్వాత నేను ఎగ్స్ యాడ్ చేశాను. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఎగ్స్ కూడా కొద్దిసేపు మన కర్రీలో అనేది కొద్దిసేపు బాయిల్ చేయాలి. సో బాయిల్ చేస్తేనే మనకు ఎగ్స్కి కూడా కొంచెం టేస్ట్ అనేది తగులుతుంది అన్నమాట. సో ఎగ్స్ బాయిల్డ్ అవి కర్రీ కొంచెం రెడీ అవ్వగానే మనము ప్రిపేర్ స్టీమ్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, సో ఆ రైస్ని మనము లేయర్స్ లాగా వేసుకొని, సో లేయర్స్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత దానిపైన మిడిల్లో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకొని అలా ఒక 3 లేయర్స్ అయితే నేనైతే వేసుకున్నాను. సో అంటే మనకు రైస్ ఎంత కావాలి అంటే దాన్ని బట్టి మనం లేయర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలా మధ్య మధ్యలో వేస్తే ఎలా ఉంటుందో, తినేటప్పుడు కొంచెం టేస్ట్ ఉంటుంది రైస్. సో ఇలా మనం లేయర్స్ లాగా వేసుకుంటేనే మనకు ఏ బిర్యానీ అయినా సరే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇలా లేయర్స్ లాగా అయితే నేను వేసాను. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అన్నమాట. సో ఒక 10 మినిట్స్ మనం ఖచ్చితంగా మనం బాయిల్ చేసుకోవాలి, స్టీమ్లో పెట్టేసుకోవాలి. సో బాయిల్ అవ్వగానే చూసారు కదా రెడీ అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది. ఒకసారి దాని లుక్ ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్ 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 అన్నమాట, అసలు చూస్తేనే తినాలనిపించింది కదా. సో అట్లా ఉంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.